మొన్ననే టైమ్స్ నౌ సర్వే దానికి సంబంధించి పెయిడ్ అని రాసుకొచ్చినటువంటి ఈనాడు జ్యోతి లాంటి వాళ్ళు ఇప్పుడు ఇండియా టీవీ సర్వే వచ్చింది దీన్ని ఏమీ రాయలేదు ఎందుకంటే అన్ని పెయిడ్ అంటే ఎట్ట నమ్ముతారు జనం కాబట్టి అయితే ఇక్కడ తెలుగుదేశం పుంజుకుంది కానీ అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వచ్చే పరిస్థితి పార్లమెంట్ పార్లమెంటు స్థానాల లెక్కన ఇది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో ఆంధ్రాకి సంబంధించినంతవరకు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేను పార్లమెంట్ స్థానాలు నలభై ఆరు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి పది పార్లమెంట్ స్థానాలు నలభై రెండు శాతం ఓట్లని అంచనా వేస్తోంది అలాగే మహారాష్ట్రలో బీజేపీకి ఇరవై ఎనిమిది నలభై ఇరవై ఎనిమిది పార్లమెంట్ స్థానాలు నలభై ఏడు శాతం ఓట్లు కాంగ్రెస్కి ఇరవై పార్లమెంట్ స్థానాలని కాంగ్రెస్ కూటమికి బీజేపీ కూటమికి ఇరవై ఎనిమిది కాంగ్రెస్ కూటమికి ఇరవై నలభై ఏడు శాతం బీజేపీ కూటమికి నలభై రెండు శాతం కాంగ్రెస్ కూటమికి తెలంగాణలో బీఆర్ఎస్కి ఎనిమిది సీట్లు నలభై శాతం ఓట్లు బీజేపీకి ఆరు ఇరవై ఎనిమిది శాతం ఓట్లు ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీకి రెండు ఇరవై మూడు శాతం ఓట్లు అన్నటువంటిది అంచనా వేస్తున్నారు అదే సమయంలో తమిళనాడు డిఎంకే ప్లస్ కాంగ్రెస్కి ఇరవై ఎనిమిది స్థానాలు ఏడీఎంకేకి ఆరు బీజేపీ ఏడు శాతం ఓట్లు మాత్రమే సాధిస్తుంది ఏడీఎంకేకి ఇరవై ఐదు శాతం ఓట్లు వస్తే డి బీజేపీకి సీట్లు రాకపోవచ్చు అని అంచనా వేస్తుంది హర్యానాలో బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్కి రెండు ఢిల్లీలో బీజేపీకి ఏడుకి ఏడు పంజాబ్లో ఆప్కి ఆరు కాంగ్రెస్కి ఐదు బీజేపీకి ఒకటి శిరోమణి అకాలిదళకు ఒకటి బెంగాల్లో బీజేపీకి పది తృణమూల్ కాంగ్రెస్కి ముప్పై రాజస్థాన్లో బీజేపీకి ఇరవై మూడు కాంగ్రెస్కి రెండు మధ్యప్రదేశ్లో బీజేపీకి ఇరవై ఐదు కాంగ్రెస్కి నాలుగు కర్ణాటకలో బీజేపీకి పదహారు కాంగ్రెస్కి పది జేడిఎస్కి రెండు ఇది వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా